ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చి గజ్వేల్ లో పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? గజ్వేల్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఈటల రాజేందర్ అని కాకుండా టీడీపీ నుంచి, టీడీపీ అన్న టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నిలబడ్డా, వచ్చేది ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఎక్కువ ఫస్ట్. అప్పుడు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు, పోటీ పోటీ కేసీఆర్కి ఇచ్చింది ప్రతాప్ రెడ్డి. అలా ప్రతాప్ రెడ్డి ఏం చేసినాడు, కొంచెం మైనస్ అయిపోయింది, ఓడిపోయాడు. ఇప్పుడు అదే ఇప్పుడు ఫామ్లా కాంగ్రెస్ ఉంది. ఈటల రాజేందర్ కష్టమే రావడం అయితే కంపల్సరీ. అభివృద్ధి గురించి చెప్పాలంటే గజ్వేల్ కాన్స్టిట్యూషన్లో మొత్తం రోడ్డు ఒకటి, కాలేజీలు అవి చేసిండు. పెగ్నాపూర్కి ఇంతవరకు బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్ చేస్తాడు, బస్ స్టాండ్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు అది కూడా బస్ స్టాండ్ తీసుకుపోయి గజ్వేల్లో పెట్టేసిండు. మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా గజ్వేల్లోనే పెట్టిండు. గల్లీలలో పోతే ఏ రోడ్డు బాగాలేదు, ఇల్లు ఇస్తానోనికి ఇల్లు ఇవ్వలేదు, లేనివాడు లేని కిందకే ఉండు. ఏమని అంటే డబ్బాలు కొట్టుకొని తిరుగుతారు ప్రజలంతా. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా ఇంత, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లో గెలిపారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలెనవరు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఉన్న పార్టీకే సపోర్ట్ ఇస్తారు కదా. ఇప్పుడు లోపల ప్రజలను నడితే ఏం చెప్తారు వాళ్ళు? ముసలిలో పోతే పింఛన్ ఇస్తుంది, లేనివాడికి పింఛన్ ఇస్తుంది, ఉన్నోనికి అసలు వస్తలేదు. మొత్తం ఆయన చేసి పాడదు, ఇక్కడ ఏం లేదు. రోడ్లు చూసుకోవాలా మురవాలి. గల్లీలలో పోతే టీఆర్ఎస్ పార్టీ ధీమాను బట్టలు ఇప్పి కొడతారు గల్లీలలో ఆడవాళ్ళందరూ. ఒక్కొక్క నీళ్లు ఊలిపోయినాయి. ఎందుకంటే ఇది సీఎం కాన్స్టిట్యూన్సీ, పేరుకే ఉంది. రోడ్లు లైట్లు అంతే, షోటాప్ చూసుకోవాలా మురవాలి అంతే. లేనోడు లేని కిందకి ఒక్కొక్క ఇల్లు ఊలిపోయి వారం రోజులే బయట ఏడుస్తున్నాడు. ఒక్క రాజకీయ నాయకుడు రాడు లోపలికి వచ్చి చూడు, చూసే నాదుడు లేడు. ఒక్కొక్క మీ ఎమ్మెల్యే దృష్టికి, మీ ఎమ్మెల్యేనే సీఎం కదా, మరి ఆయన వరకు ఎప్పుడైనా తీసుకెళ్ళి రైట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కౌన్సిలర్లే పట్టించుకుంటలేరు. ఇంకా ఆయన తనకి ఎడిగిపోతాం. కౌన్సిలర్ వస్తాడు చూస్తాడు పోతాడు, షోటప్లో ఇస్తాడు, మా అంటే 1500 ఇచ్చిపోతాడు కదా మనకి ఇల్లుకు. ఆ 1500 లేనివాడు ఏం చేస్తాడు? మన పొట్టకొట్టు కూడా దారిపోవు, వాడు అదే రోడ్డు మీద తిరగాలి అంతే. చేయడానికి ఏం లేదు. కౌన్సిలర్లు కూడా పట్టించుకుంటారు, కౌన్సిలర్లు కూడా పట్టించుకుంటారు. ఇప్పుడు గల్లీలలో పోతే తెలిసిపోతుంది అన్నీ మొక్కలే. డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ తీసి పెట్టేసారు, అవి తీసినప్పుడు దాని పిక్కలు సిమెంట్ వేయాలి. సిమెంట్ లేదేం లేదు, ఉట్టిన వేసేసారు. బండ్ పోతే బండ్లు దిగబడతాయి అలానే. సీఎం చేసింది అయితే ఏం లేదు. రోడ్ షోటప్ కాలేజీలు తప్పించి గజ్వేల్ డెవలప్, పెగ్నాపూర్ బస్ స్టాండ్ ఇస్తాడు, ఒక బస్ స్టాండ్ లేదు ఇంతవరకు. గ్యారంటీ లేదు, 50-50 వస్తే కాంగ్రెస్. నాకైతే మినిమం తెలుసు కాంగ్రెస్. మరి గజ్వేల్లో ఎలా అంటారు, టోటల్ తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా ఉందనుకుంటున్నారని? కేసీఆర్ పాలన ఏముందని ఒక సిద్దిపేట ఒకటి హరిశాన చేసిండు, ఓకే హరిశాన ఓకే ఒప్పుకుంటా. గజ్వేల్లో మాత్రం కేసీఆర్ చేసింది ఏది లేదు. గజ్వేల్ ఏం చేయలే. గజ్వేల్ ఒకటి ఏం చేసిండు, కాలేజ్ చేసిండు, ఈ రోడ్లు చేసిండు అంతే. లోపల చేసింది ఏం లేదు. ప్రతి ఏరియాలో పోయినా ఒక గల్లీ తిరిగినా తిట్టడోడు తప్ప ఒకటి మెచ్చుకుంటాడు అయితే ఒకడు ఉండడు కేసీఆర్ విషయంలో అంతే. ఈటల రాజేందర్ అన్న వస్తే ఓకే చెప్పలేం, కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీకి అంత పట్టలేదు. ఎందుకంటే ముస్లిం వారు ఏరు, కాంగ్రెస్ ఎక్కువ. అదే ప్రతాప్ రెడ్డి ఇదే కాంగ్రెస్లో ఉంటే విన్ అవుతుండే. టీఆర్ఎస్లో గెలిపిండు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినా కూడా కష్టం. ఆయన టికెట్ ఇస్తానో కూడా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే ఒప్పుకోరు, వ్యతిరేకం ఆయనకే. ఇప్పటికి కూడా ఇప్పుడు అంత కష్టపడుతుంది ప్రతాప్ రెడ్డి, ఆయనకు టికెట్ ఇస్తే వాళ్ళే ఇయ్యరు కూడా. మరి ఇన్ కేసు ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గం చేంజ్ అవుతా అంటున్నాడు కదా, ఇక టీఆర్ఎస్ రాదు ఇక్కడ, రాదు ఇక కాంగ్రెసే పక్క. కేసీఆర్ ఉంటే ఆయన ముఖం చూసి ముసలి పింఛన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వేస్తారు, చెప్పలేం. 50-50 వస్తే గెలుస్తాడు. లేదు ఇక్కడికి వెళ్ళిపోయాడు అనుకో, కాంగ్రెసే పక్క, లేక ఈటల రాజేందర్. ఇక టీఆర్ఎస్ మాత్రం మర్చిపోలేదు ఇక్కడ గజ్వేల్ పక్క. ఓకే, మరి ఇక్కడ కాంగ్రెస్ నుండి ఎవరు ఉన్నారన్న పోటీలో? నర్సరెడ్డి ఉండు, చెప్పలేము. నర్సరెడ్డిని తీసేసి ఇంకా ఎవరు అన్న పెట్టచ్చు. 99% నర్సరెడ్డిని తీసేసి వేరే వాళ్ళని పెడితేనే కాంగ్రెస్, లేకుండా రాదు. ఇక ఈటల రాజేందరే వస్తాడు. అయితే ఈటల రాజేందరు ఇక్కడ పోటీ చేస్తా అంటుండు, అదే ఆయన అభిప్రాయము. చేస్తే చేయని, కానీ ఈడ చేసి అవమానపరచడానికంటే ఆయన హుజురాబాద్లనే గెలుస్తుండు, గెలిచిండు కదా. మళ్ళీ ఆడ నిలబడితే గెలుస్తలే గెలవడా అనేది ఆయన ఆత్మ పరిశీలించుకోమను, తర్వాత ఇక్కడికి రమ్మను. ఒకటి ఏంటంటే కేసీఆర్ అనేటోడు ఇక్కడ, కేసీఆర్ అనేట ఆయన ఇక్కడ మాకు అన్ని విధాలుగా మంచినే చేసిండు. ఒకటి మాకు హబ్బు, ఎడ్యుకేషను, మళ్ళీ రోడ్లు కానీ, సమీకృత మార్కెట్ కానీ, ప్రతి ఒక్కటి బాగానే చేసిండు మాకు. ఇంకా ఆయనను వదిలిపెట్టి మేము ఈటల రాజేందర్ని ఎట్లా గెలిపించుకుంటాం? ఓకే, పోటీ చేసినా గెలవడంటారు అయితే? 100% ఇక్కడ గెలవరు. ఒకటి కేసీఆర్ని కాక ఇక్కడ ఎవరు కూడా గెలవరు. ఒకటి ఎందుకు గెలవరు అని అంటే ఇలా 125,000 కారణాలు ఉంటాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక కారణమైనా, మళ్ళీ ఇంకోటి రైతు బంధు కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఎన్ని పథకాలు పెట్టిండు. మా నియోజకవర్గంలోనే 3 ఏది, మా జిల్లాలో 3 డ్యాములు ఉన్నాయి. రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ,
ఇటు మల్లన్న సాగర్ గాని ప్రతి ఒక్కటి ఇంత శశశామలంగా మాకు తీర్చిదిద్దిన కేసీఆర్ ని వదిలిపెట్టి మళ్ళా ఇంకో దగ్గర వెతుకోవడం అనేది మాది కూడా కరెక్ట్ కాదు. ఓకే, అండ్ మరి ఇప్పుడు కేసీఆర్ వేరే నియోజకవర్గానికి వెళ్తాడని ఊహాగానాలు వస్తున్నాయి కదా? అయితే ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి, కేసీఆర్ నోట్లోకి వెళ్ళి అయితే వెళ్తలేదు కదా. ఒకవేళ వెళ్ళినా కానీ, కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ మాత్రం ఆయన సింబల్ మాత్రమే గెలుస్తుంది. కారు మాత్రమే ఇక్కడ గెలుస్తుంది ఎప్పటికైనా. ఇంకొకటి ఏంటంటే, మళ్ళా నెక్స్ట్ టర్న్ కూడా మళ్ళా టర్నాలు కాదు, ఇంకా రెండు టర్నాలు, మూడు టర్నాలు, మూడు దాఫాలు కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ. అంత బల్లగుద్ది చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నది అలాంటిది, కేసీఆర్ పనులు చేస్తున్నారు కాబట్టి అలాంటిది. ప్రతిపక్ష నేతలు ఎన్నన్నా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నక్కన్ చూసి బాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ని చూసి ఊరేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. ఓన్లీ మరి గజ్వేల్ అభివృద్ధి జరిగితే సరిపోద్ది అన్న, తెలంగాణ ఓవరాల్ తెలంగాణ ఇట్లా అభివృద్ధి జరగాలి కదా మరి. అయితే మీరు అన్నది కరెక్టే, ఇప్పుడు 8 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ ఏర్పడ్డది, అంతకు ముందుకు 60 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి తీసుకుంటూ మెల్లమెల్ల పోతుండు కాబట్టి అన్ని అయితే. ఇక్కడ గజ్వేల్ ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది? యాదాద్రి భువనగిరి జిల్లా డెవలప్మెంట్ కాలేదా? యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కాలేదా? గన్ని కోట్లు పెట్టి చేస్తుండు, అది డెవలప్మెంట్ కాలేదా? ఇప్పుడు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు డెవలప్మెంట్ కాలేదా? ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలోనే షాదిముపారకు వస్తలేదు, కళ్యాణలక్ష్మి వస్తలేదు, పింఛన్లు వస్తలేదు, రాష్ట్రం మొత్తం వస్తుంది కదా. ఉన్నది మంచిగానే ఉన్నది, ఆయనకు కూడా పేరు బాగున్నది, ఆయన కూడా గెలుస్తాడు, గెలవడానికి కాదు. కాకపోతే కేసీఆర్ మీద అంటే కొంచెం అది, కానీ కేసీఆర్ కూడా కొంచెం పట్టించుకోవాలి. మా ప్రజ్ఞాపురికి ఏం చేయలేదు, ప్రజ్ఞాపురి నుంచి ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది. మాకు బస్ స్టాండ్ కూడా లేడు, కాలు ఒక రోడే ఉంది, లేనివానికి ఇండ్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, 3 ఎకరాలు ఇస్తాడు, ఇవి ఏవి లేవు. కనీసం డ్రైవర్ల కోసం అని ఏదైనా కట్టిస్తే బాగుండని చెప్పి చూస్తున్నాం, అది కూడా లేదు. డ్రైవర్ గురించి, అసలు ఆటో డ్రైవర్ల గురించి ఏది ఆలోచిస్తలేడు. దానికోసం అని ఆలోచించి ఏదన్నా పింఛనా లేకపోతే ఏదన్నా. ఇప్పుడైతే ఒక్కొక్కరు చాలా ఫైనాన్షియల్ తీసుకొని అప్పలల్లో కొంతమంది చనిపోయారు. మొన్న ఆటో డ్రైవర్ కూడా ఒక ఆయన చనిపోయాడు, పోవాకు వెంకటేశం అని. ఆయనకు అయితే టీఆర్ఎస్ కేవీ యూనియన్ కార్డు కూడా ఉన్నది, దానికి కూడా ఆయనకి ఏం రాలేదు. ఇదే విషయాన్ని మీ ఎమ్మెల్యేనే కదా కేసీఆర్ వారికి, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడైనా? ఎవరు రాలేదు మా దగ్గరికి, ఎవరన్నా వస్తే తీసుకెళ్ళే వాళ్ళము. ఇక మా ప్రెసిడెంట్కి ఇట్లా చెప్పినాము, చెప్తే తీసుకుపోతామన్నారు, కానీ తీసుకుపోయి రాలేదా ఇంతవరకు ఏది తెలియలేదు మాకు. ఓరల్గా మరి తెలంగాణలో కేసీఆర్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారన్నా? ఇప్పుడైతే ఏం చెప్పలేము, 50-50 కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన హామీలల్లా 50% కూడా కాలేదు. ఎట్లా అంటే, ఇప్పుడు పేదవానికి ఇల్లు ఇస్తాడు, అక్కడ మగ్గిపోతున్నాయి కానీ ఇస్తలేడు. ఇప్పుడు లేనివానికి జాగిస్తాడు, ఎన్నో కూరలు ఇచ్చి పదవులు ఇచ్చిన అని చెప్పేసి అంటున్నాడు. అది ఇస్తే బాగుండు. రాజీవ్ గాంధీ నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను రాజీవ్ గృహకల్పన పెట్టుకున్నా, అది వచ్చింది, కానీ అందులో కూడా పోలేదు. ఇప్పుడు ఈడ పెట్టుకున్నా, ఈడ వచ్చింది అన్నారు, ఇంట్లో కూడా పోనిస్తలేరు. ఎక్కడ పోయినా ఇంతే, ఇదే కిరాయి కట్టుకుంటా ఆటో నడిపించుకొని బతున్నాం. రోజుకు 200-300 పోతే హాస్పిటల్ ఖర్చులకే అవుతున్నాయి, అవి తినడానికి హాస్పిటల్ ఖర్చులు. రూపాయి మిగిలేదు, ఏదైనా కొందామంటే అడగులుగా రేట్లు ఉన్నాయి. కట్టిస్తారని చూస్తే ఇప్పటికీ 10 సంవత్సరాలు కట్టిస్తాను అన్నమాట. ఇంతవరకు గెలుస్తాడు. ఎందుకంత బలంగా చెప్తున్నారు? ఇక్కడ సీఎం కదా, కేసీఆర్ ఉన్నాడు కదా, ఆయన పనులు బట్టి అట్లా చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు పని బాగా చేయట్లేదా? ఇవన్నీ భూములు వీకినాయి అన్ని. నష్టపరిహారం ఇచ్చారు కదా? ఏమి ఇచ్చారయ్యా? ఇప్పుడు ఏది 60 ఏళ్ళ నుంచి ఉన్నాయి మా భూములు, ఏది పరంపోగులు, అవన్నీ ఏదో డిఎస్ పెండింగ్ అని పెట్టాడు. మాకు లేనేలేవు, ఇప్పుడు రైతు బంధు లేదు, భూమి లేదు, ఏది లేదు. నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వలేదు? ఏం లేదు, ఏం లేదు. ఓకే, మరి కేసీఆర్ పనితీరు ఎలా ఉంది మరి? ఇక ఇదే పని, ఇంకేం పని, రోడ్ పొట్టే మాట్లాడుకున్నది. రోడ్ పొట్టే ఊర్లో ఏం చేస్తాడు? ఏది లేదు, అంత ఏది లేదు, అంతటిదే. ఇక్కడైతే ప్రస్తుతానికైతే మన కేసీఆర్ గారు అభివృద్ధి చాలా చేశారు. ఏది కానీ ఇప్పుడు ఇంతకుముందు మా ఆటో డ్రైవర్ల కొంతమంది రోడ్డు విషయం కానీ, స్కూల్ విషయం కానీ ఏది కానీ చేశారు. కేసీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు అంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కానీ ఏంటంటే బీజేపీ అనేది ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో లేదు. ఏంటంటే కేసీఆర్కే చాలా ఇక్కడ మొగ్గు ఉంది, ఆయనే గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. వచ్చినా కానీ గెలిచే ఛాన్సెస్ లేవంట. వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారు మంచి వాళ్ళు, కానీ బీజేపీ అనేది ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో లేదు. ఒక విధంగా కాంగ్రెస్ ఉంది, కొంచెం ఉంది, ఎక్కువ లేదు. కానీ ఏంటంటే అభివృద్ధి కూడా చాలా జరిగింది గజ్వేల్లో. ఈ మోడల్ స్కూల్ కానీ ఏది కానీ అన్నీ చాలా జరిగినాయి. కానీ ఏంటంటే బీద వాళ్లకు కొంచెం
ఏం సహాయం అందలేదు ఏం లేదు అది బిధవాళ్ళకి అందలేదు బిధవాళ్ళకి అందాలంటే ఎలాంటి పథకాలు కోరుకుంటారన్న మీరు పథకాలు అంటే ఇప్పుడు ఈ రైతు బంధు అవి ఇవి కాకుండా ఇప్పుడు బీదవాళ్లకు రైతు బంధు అంటే ఉన్నోళ్ళకి వస్తున్నాయి ఇవి వేరే అవి ఇవి పథకాలు అవి కాకుండా బీదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ దాని గురించి చెప్పారు అలాంటివి ఏమన్నా శాంక్షన్ చేస్తే జర ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఆయన మరి కేసీఆర్ ఈ నియోజకవర్గం నుండి పక్క నియోజకవర్గం వెళ్తారని ఊహగా నడుస్తున్నాయి కదా మరి మీరు నియోజకవర్గ ప్రజలుగా ఏం కోరుకుంటున్నారు ఆయన ఉండాలనుకుంటున్నారా వేరే నియోజకవర్గం వెళ్ళాలనుకుంటున్నారా వ్యక్తిగతంగా ఆయన ఉన్నా మంచిదే ఆయన తర్వాత ఇప్పుడు ప్రతాప్ రెడ్డి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు కూడా మంచి చెడుకు దేనికైనా వస్తారు ప్రతి ఒక్క దానికి వస్తారు కాబట్టి ఆయన ఉన్నా కానీ ఆయన ఓడించే వ్యక్తి అనేది ఏ పార్టీకి లేదు గజ్వేల్లో మాత్రం ఎలాంటి పార్టీకి లేదు ఇంకోటి ఆటో డ్రైవర్లకు టీఆర్ఎస్కేవి తరపు నుంచి 5 లక్షల బీమా అనేది కూడా వర్తిస్తుంది ఇంతకుముందు ఎలాంటి బీమాలు లేవు మాకు ఈ బీమాలు కూడా వర్తిస్తున్నాయి కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటేనే మాకు చాలా నయ్యం చాలా బెటర్ మాకు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా మంచి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ లేకుండా ప్రతాప్ రెడ్డిని ఓడించే వ్యక్తి అన్నాడు ఇంకో వ్యక్తి లేడు గజ్వేల్లో ఈటల రాజేందర్ రాణి రేవంత్ రెడ్డి రాణి ఎవరు వచ్చినా కానీ ప్రతాప్ రెడ్డిని ఓడించే దమ్ము ఎవరికి లేదు ప్రతాప్ రెడ్డి చాలా మంచోడు అండి వ్యక్తిగతంగా చెప్తున్నాను పార్టీ విషయం కాదు వ్యక్తిగతంగా చాలా మంచోడు ఇప్పుడు మనం ఆపద అని చెప్పినాక కూడా ఆన్ ద స్పాట్ 5 నిమిషాల్లో ఇక్కడ వస్తాడు 10 నిమిషాల్లో వస్తాడు ఫోన్ చేసి ఏ ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తాడు అలాంటి వ్యక్తి ఎవరైనా చనిపోయారా వాళ్ళ దగ్గర పోయి ఆర్థిక సహాయం చేస్తాడు ఆపదలు ఉన్నాడా ఏతానికైనా వస్తారు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఏం కాదు కేసీఆర్ ఉంటే కేసీఆర్ విన్ను కేసీఆర్ లేకపోతే ప్రతాప్ రెడ్డి కానీ ఇంకో తర్వాత ఇంకో నాయకుడు అనేది టీఆర్ఎస్లో లేడుగా మంచి చేసే వ్యక్తి లేడు ఓవరాల్గా మరి తెలంగాణ మొత్తం కేసీఆర్ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారా మీరు గజ్వేల్ ప్రజలుగా కేసీఆర్ పరిపాలన అంటే అంత మంచిగానే ఉంది కానీ కొంతమంది పల్లె వేరే కాన్స్టిట్యూన్సీలో బాగాలేదని అనుకుంటారు కానీ మాకైతే బాగా జరిగిందండి గజ్వేల్లో ఇంతకుముందు చాలా చెండాలంగా ఉండే మాకు రోడ్లు కానీ ఏది కానీ మాకైతే మంచిగా జరిగింది కానీ అయినా సరే ఇంకో ఛాయిస్ ఇస్తే కేసీఆర్ కాదు అందరికీ చూసుకుంటే అభిప్రాయం ఉందండి కేసీఆరే రావాలి టీఆర్ఎస్ రావాలి ఈటెల రాజేందర్ పోటీ చేసి ఇక్కడ ఏం గెలవడు ఆయన ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఒక 4-5 సీట్లకు వాళ్ళు చేసి ఇప్పుడు తెలంగాణలో చేసేది ఏమి ఉండదు పెద్దగా ఇప్పుడు మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో కేసీఆర్ ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నాడు ఆయన ఒక 10 సీట్లు గెలిస్తే గజ్వేల్ ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కదా సో మరి మళ్ళీ కేసీఆర్ గెలుస్తారంటారు ఇక్కడ కేసీఆర్ గెలుస్తారు బట్ ఏంటంటే కేసీఆర్ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇంకా వాళ్ళు ఓన్లీ గజ్వేల్ కాకుండా తెలంగాణ మొత్తం సరంగా చేస్తే ఇంకా కొంచెం వాళ్ళ పార్టీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అట్లా గజ్వేల్లో ఓకేనా తెలంగాణ ఓవరాల్గా అంత అభివృద్ధి లేదంటారు అభివృద్ధి లేదు అట్లా అండ్ మరి ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ గజ్వేల్ నుండి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తారని ఊహాగానాలు వస్తున్నాయి కదా ఇక్కడ మీరేమనుకుంటున్నారు మరి చేంజ్ అవ్వాలనుకుంటున్నారా ఉండాలనుకుంటున్నారా ఆయన మా ఉద్దేశం ప్రకారం అయితే ఉండాలనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే కొంచెం అభివృద్ధి చేస్తుంది కదా ఇంకా కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది కదా మేము అనుకుంటున్నాం ఇంకేమేం కావాలి ఇంకా గజ్వేల్ ఇంకేం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా మీరు ఆల్మోస్ట్ చేసేవరకు చేసిండు ఎడ్యుకేషన్ హబ్ అని గవర్నమెంట్ హాస్పిటల్స్ రోడ్స్ కొన్ని చేసేవరకు చేసిండు బాగానే ఉంది ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి చేసినా కూడా బెటర్ ఎందుకంటే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి కాబట్టి వేరే దగ్గర పోయి పార్టీ చేసినా వాళ్ళ జిల్లా కూడా వాళ్ళకు కొంచెం అభివృద్ధి చేస్తే వాళ్ళు కూడా ఇంకా పార్టీ కూడా కొంచెం అభివృద్ధి చేస్తారు మంచి పేరు వస్తుంది అట్లా పోటీ చేసే మాత్రం ముఖ్యమంత్రి గారు ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగా చేసారు గజ్వేల్లో చాలా పనులు చేసిండు మోడల్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మార్కెట్ కానీ చాలా పనులు ఎక్కువ చేసిండు వెనకబడిపోయిన గజ్వేల్ ముందు తీసుకోవడము ముఖ్యమంత్రి గారు చేశారు ఇప్పుడు ఆయన వస్తే గెలిచే ఛాన్సెస్ లేవంటారు అయితే ఆయన గెలవడం అనేది పబ్లిక్ చేతిలో ఉంటుంది డెవలప్ చేశారు కాబట్టి అది పబ్లిక్ చేతిలోనే ఉంటుంది ఓటు గుద్దాలన్నా పడగొట్టాలన్నా తేవాలన్నా పబ్లిక్ చేతుల్లో ఉంటుంది మీరు పబ్లిక్ కదా మీరు మీరేమనుకుంటున్నారు పబ్లిక్ అయితే అభివృద్ధి బాగా చేసిండు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నాము అక్కడక్కడ చేయొచ్చు చేయకపోవచ్చు గజ్వేల్ కాన్స్ట్రక్షన్ మాత్రము సిద్దిపేట కానీ మీద కానీ బాగా చేసిండు ఇప్పుడు ఇక్కడ హరీశ్రావు గారు చూసుకుంటారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెలుస్తారా కంపల్సరీ గెలుస్తారు నమ్మకం ఉంది అయితే ఆయన నమ్మకం గెలుస్తాడు కంచకోడు గెలిచినాడు గెలుస్తాడు ఎప్పటికైనా అతి మెదడుతో తక్కువ మెదడుతోనే పోయిండు ఆయన తప్ప ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ గెలుస్తాడు గెలిచే ఛాన్సెస్ ఏం లేవు ఇక్కడ గజ్వేల్ మండల్లో మొత్తం విలేజ్లు అన్ని చుట్టుపక్కల గ్రామాలన్నీ కేసీఆర్ మంచిగా పనులు చేస్తుండు కేసీఆర్ వస్తాడు ఇన్ కేసు కేసీఆర్ ఈ నియోజకవర్గం నుండి పక్క నియోజకవర్గానికి పోతారనేసి ఊహాగానాలు వస్తున్నాయి కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అదంతా జనాలు ప్రతిపక్షాలు అనుకుంటున్నారు అవన్నీ ఏం కుదరదు కేసీఆర్ ఇక్కడే ఉంటాడు అయితే ఇక్కడనే ఉంటాడు పనులు మంచిగా చేస్తుండ్రు పనులు బాగా చేస్తుండ్రు
ఇక్కడే వచ్చినా గెలవరు కేసీఆర్ కన్ఫామ్ ఉంటాడు వేరే కేసీఆర్ గారి మళ్ళీ ఎక్కడ వెళ్ళినా అక్కడ కూడా కేసీఆర్ వస్తాడు కానీ వేరే ఎవరు రారు మాక్సిమం అయితే ఈటీఎల్ రాజేందర్ రాడు కేసీఆరే వస్తాడు ఎందుకంటే ఇంతకుముందు గిన గజ్వేల్ నియోజకవర్గం ఆయనదే ఉంది కాబట్టి ఇక్కడ ఆయననే గెలుస్తాడు మాక్సిమం ఎందుకంటే ఆయన ఇప్పుడు చేసిన ఎన్నో ఉన్నాయి ఇప్పుడు రైతు పథకం అనేది ఇప్పుడు బియ్యం పంపిణీ ఉచితం మళ్ళీ అదిగాక ముసలిళ్ళకి పింఛన్లు ఇవ్వడం ఒకటి అట్లా కొన్ని ఆయన చేసింది కాబట్టి దానివల్ల ఆయనకే మాక్సిమం ఆయనకే ఓట్లు పడి ఆయనే మెజారిటీతో గెలుస్తారన్న కన్ఫర్మేషన్ మాకుందన్నమాట అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్నో చేసిండు ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు అని అవని ఇవని ఇప్పుడు ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని మా సొంతం ఎర్రవల్లి మా దగ్గర ఊరు పోయింది కాకపోతే ఏంది మా ఊరు పోయినా కానీ మా ఉన్నోళ్ళకి ఫ్యామిలీ పెద్ద ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నలుగురు ఫ్యామిలీలో నలుగురు కొడుకులు ఉంటే వాళ్ళ నలుగురు కొడుకులు పెళ్లిళ్ళు అయితే వాళ్ళ నలుగురు కొడుకులకి ఇల్లు ఇచ్చిండు ప్లస్ వాళ్ళకి 750,000 ఒక్కొక్కరికి కేటాయించిండు కాబట్టి వాళ్ళకిన ముందుకొచ్చి వాళ్ళకిన కేసీఆర్కే ఓటేస్తారు ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉంటే ఇంతగానం వాళ్ళకి చేతుల్లో డబ్బు వచ్చేది కాదు ప్లస్ ఏంటంటే వాళ్ళు అట్లా ఇల్లు కట్టించేవాళ్ళు ఇన కాదు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కానీ అదే బతుకు బతికేటోళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే గజ్వేల్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అందరికీ వర్క్ దొరుకుతుంది ప్లస్ ఏంటంటే అందరి చేతిలో డబ్బులు ఉన్నాయి అదే ఊర్లో ఉంటే వాళ్ళకి ఏది ఉన్నా ఉన్న వ్యవసాయమే చేసుకునేటోళ్ళు అదే బతుకు బతికేటోళ్ళు నాకు తెలిసిన మట్టుకైతే కేసీఆరే వస్తాడు ఎందుకంటే ఆయన ఎందుకంటే మాకు తెలిసి నా ఉద్దేశంలో నాకైతే దేవుడితో సమానం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఇట్లా ఎందుకంటే ఆయన మాకు మేము ఊర్లో లేము యాక్చువల్గా కానీ మాకు ఊరు పోయిందే మాకు మంచిగా అనిపించింది ఎందుకంటే మేము మా ఊర్లో పోయి బతుకుతాం అని అనుకోలేదు అది కాదు అనుకున్నాం కానీ ఆటో ఇటో పోయి ఆ ఊరు పోయింది ఆ ఊరు పోయినందుకు మాకు ఎన్నో కొన్ని పైసలు వచ్చినాయి ఇప్పుడు ఏదో సొంతంగా ఇల్లు వచ్చింది ఇన్ని పైసలు వచ్చినాయి మంచిగా ఉన్నాం ప్రస్తుతానికైతే బాగున్నాం అదంతా కేసీఆర్ పుణ్యాన్ననే వచ్చింది మాకు